హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వేరుశనగుళ్ళు టమాటా వేసి చట్నీ చేస్తున్నాను. ఈ చట్నీ ఇడ్లీ దోశలకు చాలా బాగుంటుంది కాంబినేషన్. ఉప్మాలకు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్లో ముందుగా వేరుశనగుళ్ళు వేసుకున్నాను. ఇందులోనే 15 పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను. ఇవి ఫ్రై అయిపోయాయి, వీటిని తీసుకుని దీంట్లో టమాటాలు కూడా మగ్గించుకున్నాం. వేరుశనగుళ్ళు అవి తీసేసుకున్నాక ఇదే పాన్లో ఈ టమాటాలో ఇలా చిన్నగా కట్ చేశాను. ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేస్తున్నాను. ఇందులో పల్లుపు వేస్తున్నాను. టమాటాలు తొందరగా మగ్గుతాయి. టమాటాలు కూడా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక మిక్సీ పట్టుకున్నాం. చల్లారని గుళ్ళు పచ్చిమిర్చి మిక్సీ గిన్నె వేసుకున్నాం. దీంట్లో 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకున్నాం. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు మగ్గించిన టమాటాను వేద్దాం. దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మిక్సీ పడదాం. ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని గిన్నెలోకి తీసుకున్నాం. చట్నీ అంతా ఇలా గిన్నెలోకి తీసుకుని పోపు వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పోపు వేయట్లేదు, ఇష్టం వల్ల పోపు కూడా వేసుకోవచ్చు. ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశ ఇంకా పునుకులు బజ్జీలు వేసుకుంటాం కదా, ఉప్మా కూడా వేసుకోవచ్చు. టేస్టీ టేస్టీ గుళ్ళు టమాటా చట్నీ రెడీ అయిపోయింది.